మాధవ్ వీడియో విషయంలో మరొక సంచలన అంశం బట్టబయలైంది. అసలు గోరంట్ల మాధవ్ వీడియోలో అలా ఎందుకు చేశాడు, దాని వెనక ఉద్దేశం ఏంటి, దానికి మాధవ్ ఏం చెప్తున్నాడు, ఈ సంచలనమైనటువంటి అంశం ఏంటి అనేది ఈ వీడియోలో మీ అందరికీ బట్టబయలు చేయబోయే ముందుగా, ఇప్పటివరకు మన కృష్ణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇలాంటి నీచ నికృష్ట దుర్మార్గుల భాగవతాలు బట్టబయలు చేసేటువంటి నా ఈ పోరాటంలో మీ అందరూ సహకరించండి. ఇక విషయానికి వస్తే, గోరంట్ల మాధవ్ అనేటువంటి లుచ్చా లోఫర్ డాఫర్ బఫూన్ గాడు ఇవాళ ఎంపీఐ కూర్చున్నాడంటే కారణం ఎవరండి, జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు గోరంట్ల మాధవ్ ఈ వీడియో విషయంలో తన వంతు కవర్ డ్రైవ్ లేయటం మొదలుపెట్టాడని నాకున్నటువంటి విశ్వసనీయమైనటువంటి సమాచారం. అది కాదు అని చెప్పుకోవాలంటే అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పాలి, లేదంటే గోరంట్ల మాధవ్ చెప్పాలి. ఇక మధ్యలో వాళ్ళు ఎవరు చెప్పినా కానీ నేను పట్టించుకోను. అయితే ఇప్పుడు గోరంట్ల మాధవ్ వాదన ఏంటంటే, ఆడియో లీకు మాత్రమే బట్టబయలైనటువంటి అంబటి రాంబాబుకి రాష్ట్ర మంత్రిగా అవకాశం ఇచ్చినప్పుడు, అతన్ని సస్పెండ్ చేయనప్పుడు, అతని మీద చర్యలు తీసుకున్నప్పుడు, అతని మీద కేసు పెట్టనప్పుడు, అతనికి ఒక మంత్రిగా మీరు ఎమ్మెల్యేగా ఉండమని మంత్రిని చేసినప్పుడు, అది రాష్ట్ర మంత్రిని చేసినప్పుడు, మరి డైరెక్ట్గా ఏకంగా వీడియోనే రిలీజ్ చేస్తే, ఇవాళ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఒక ఎంపీగా ఒక లోక్సభ సభ్యుడిగా ఉన్నాడు, పైగా భారతీయ జనతా పార్టీతో అనధికారికంగా పొత్తు పెట్టుకొని వాళ్ళకి బానిసత్వం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆడియో రిలీజ్ చేసిన వాడిని రాష్ట్ర మంత్రిని చేసినప్పుడు, వీడియో రిలీజ్ చేసినప్పుడు బీజేపీ పెద్దలతో అధిష్టానంతో మాట్లాడి కేంద్ర మంత్రి పదవి ఇప్పిస్తాడేమని అనేటువంటి ఆశతో ఆలోచనతో ఆ యొక్క సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతో జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకంతో నేను ఈ రకంగా వీడియో కాల్లోనే మాట్లాడడం జరిగింది. అది బయటకు వచ్చిన వెంటనే నాకు కేంద్ర మంత్రి పదవికి సిఫార్సు చేస్తాడేమో జగన్మోహన్ రెడ్డి అనుకుంటే సిగ్గు లేకుండా సద్దల రామకృష్ణారెడ్డి గారు బయటకు వచ్చి ఇది నిజమైతే మేము చర్యలు తీసుకుంటామంటున్నాడు, మరి నా మీద చర్యలు చేసుకునే ముందు వీళ్ళకి దమ్ము ధైర్యం మగతానం కనుక ఉంటే అంబటి రాంబాబుకి మంత్రి పదవి ఎందుకు ఇచ్చాడని చెప్పి ఇవాళ మాధవ్ గారు తన సన్నిహితుల దగ్గర సూటిగా ప్రశ్నిస్తున్నాడుగా, మనకు ఉన్నటువంటి సమాచారం. అదేవిధంగా ఆ రోజుకు మంత్రిగా ఉండి, ఏకంగా మంత్రిగా ఉండి ఆడియో లీక్ అయినటువంటి అవంతి శ్రీనివాస్ మీద కనీస చర్యలు తీసుకోలేదు, పైగా అతనికి పార్టీలో మంచి పదవి ఇచ్చారు, మంత్రి పదవి తీసేసిన తర్వాత, కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోలేనటువంటి ఈ బానిసలు ఇవాళ నేను ఒక బీసీని కాబట్టి నా మీద చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇతనికి దమ్ము ధైర్యం ఉంటే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయమను, ఆ తర్వాత ఈ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు మంత్రులు నాయకులు భాగోతాలు నేను బట్టబయలు చేస్తాననే విధంగా అతని వల్ల వైసీపీ పెద్దల్ని అధిష్టానాన్ని హెచ్చరిస్తూ బెదిరిస్తున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాలి, లేదంటే గోరంట్ల మాధవ్ చెప్పాలి, మధ్యలో ఏ బట్టేబాజు గారు చెప్పినా మనం పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే నేనేమన్నా అబద్ధం చెప్పానా అంటే నువ్వు మిస్గైడ్ చేస్తున్నావు అంటే నేను ఖచ్చితంగా ఒప్పుకోను. అడ్డగోలుగా రాసలీల ఆడియోతో అంబటి రాంబాబు దొరికిన తర్వాతే కదా అతనికి మంత్రి పదవి ఇచ్చారు, అదేవిధంగా అవంతి శ్రీనివాస్ దొరికితే మంత్రివర్గం నుంచి తొలగించారా, ఆ సందర్భంలో తొలగించలేదు కదా, పైగా పార్టీలో ఇప్పుడు పదవి ఇచ్చారు జిల్లా అధ్యక్షుడు ఏదో ఇచ్చినట్టున్నారు అవంతి శ్రీనివాస్ అక్కడ, కాబట్టి అతనికి పార్టీలో ఎలివేషన్ ఇచ్చారు వాళ్ళు మంత్రి పదవి తీసినా కూడా, కాబట్టి ఇతను కూడా ఖచ్చితంగా ఆశ ఉంటుందిగా మనిషి అన్నాక కోరుకుంటుందిగా, పైగా బొక్క పకీరుగా ఉన్నాడు ఒక్కసారిగా ఎంపీ అయిపోయాడు, ఏదో తొడలు కొట్టి మెసాలు తిప్పి వీడి బఫూన్ మాటలకి బఫూన్ కథలకి జగన్మోహన్ రెడ్డి నచ్చి మెచ్చి వీడికి ఎంపీ సీట్ ఇచ్చాడు, వీడు ఎంపీ అయి కూర్చున్నాడు. రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం ఆ నియోజకవర్గ ప్రజల చేతకంతనం వల్ల, ఎందుకంటే ఇలాంటి నీచుని నికృష్టుని దౌర్భాగ్యుణ్ణి ఎంపీగా చేసుకున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ తప్పు కూడా ఉందిగా, సరే ఇంక వాళ్ళ గురించి ఏమంటాం, వాళ్ళు చేసిన తప్పు కాలేడు, వాళ్ళు పశ్చాత్తాపడతా ఉండుంటారు ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు వీడు వీడియో రిలీజ్ అయితే నేను కేంద్ర మంత్రి పదవి అవుతాను అని ఆశించడంలో గోరంట్ల మాధవ్ ఆశించడం అయితే తప్పు కాదు కదా, కాబట్టి అలా ఆశించుండొచ్చు. మరి జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే, సజ్జల రామకృష్ణారెడ్డికి కనుక నిజాయితీ ఉంటే, విజయసాయిరెడ్డిలో మగతనం కనుక ఉంటే అంబటి రాంబాబుని ఎందుకు సస్పెండ్ చేయలేదు, అదేవిధంగా అవంతి శ్రీనివాసుని ఎందుకు సస్పెండ్ చేయలేదు, శాసనసభ్యులుగా వాళ్ళిద్దరితో ఎందుకు రాజీనామా చేయించలేదు, మరి వాళ్ళ గోరంట్ల మాధవ్తో మాత్రమే రాజీనామా చేయించేటువంటి ఆలోచన ఎందుకు చేస్తూ ఉన్నారు. సరే 30 ఇయర్స్ బత్తాయి పృథ్వీ గారిని అంటే ఉన్న పదవి నుంచి రాజీనామా చేశారు, పార్టీ నుంచి బయటికి పంపించారు, మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఎందుకు జరుగుతుంది ఆ పార్టీలో అనేటువంటి ప్రశ్న ఉదయించినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సినటువంటి నైతిక బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉంది. అతనికేం నైతిక బాధ్యత, బొచ్చు బొగ్గు ఏమన్నా లే కానీ తన డిక్కీకుందే 32 కేసులు 12 ఛార్జ్షీట్లు ఉండ్యా, పైగా తన బాబాయ్ని వేసేసాడనేటువంటి ఆరోపణలు నడుస్తున్నటువంటి శివశంకర్ రెడ్డిని కూడా పార్టీ సస్పెండ్ చేయలే, అవినాష్ రెడ్డి మీద ఆరోపణలు వస్తుంటే అతని మీద చర్యలు తీసుకోవట్లే, అంటే తను తన కుటుంబ సభ్యులు తన అవినీతి అక్రమ సంపాదనలకి అండగా ఉండేటువంటి వ్యక్తులు
లేదా తన పార్టీకి ఉపయోగపడేటువంటి వ్యక్తులు అయితే వాళ్ళ మీద ఒక రకంగానూ తనకు ఉపయోగం లేదనుకుంటే లేదా చిన్న స్థాయి కులస్తులు అనుకుంటే వాళ్ళ మీద ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రవర్తన చర్యలు ఉంటున్నాయనేటువంటి చర్చ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ పాపం కేంద్ర మంత్రి పదవి మీద ఆశతో చేసినటువంటి ఈ దౌర్భాగ్యుడైన వాడి పాపమే ఉందిలే కానీ ఈ లుచ్చాగాడు ఆశలు అడియాశలు అయిపోయాయి.